అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు జిఎస్డబ్ల్యూస్ అప్డేట్ ఛానల్ జన్ భాగీదారి కార్యక్రమం ఇప్పుడు ఏపీలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అసలు ఈ కార్యక్రమం ఏంటి దీనికి సచివాలయ ఉద్యోగులు అలాగే వాలంటీర్ల విధులు ఏమిటి అలాగే దీనిలో బ్యానర్ ఫోటో ఆన్లైన్ విధానం ఎలా చేయాలి ఆన్లైన్లో ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్కి జనభాగిదారి అని పెట్టారు కానీ ఈ ప్రోగ్రామ్ని సామాజిక సమతా సంకల్పంగా మారుస్తూ లేటెస్ట్గా జీవైద్య రిలీజ్ చేయడం జరిగింది సో అసలు ఈ కార్యక్రమం ఏంటంటే విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఈ నెల పంతొమ్మిదో తేదీని ప్రారంభించనున్నారన్నమాట సో ఈ కార్యక్రమానికి స్థానిక కార్యక్రమాలు నిర్వహించి అలాగే ఈ కార్యక్రమానికి మనం అంబేద్కర్ బాటలో పయనిస్తామని చెప్పి సంతకాలు చేయించడము అలాగే అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేయడము అలాగే ఈ పంతొమ్మిదో తేదీన విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన గ్రామస్థాయిలో ఉండే కొంతమందిని అక్కడికి పంపించే విధంగా మనం మోటివేట్ చేయడము ఈ కార్యక్రమంలో భాగం అన్నమాట సో దీనికి సంబంధించి ఎవరెవరు ఏం చేయాలంటే ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఏంటంటే మనకి పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఆహ్వానించి వారి ద్వారా అంబేద్కర్ గారి ఫ్రేమ్కు పూలమాలలు అయితే వేయాల్సి ఉంటుంది ఫోటో ఫ్రేమ్కి అలాగే తర్వాత ఏంటంటే ఒక బ్యానర్ మనం ప్రింట్ తీసి దానిపైన అంబేద్కర్ గారి బాటలో మనం అడుగు జాడల్లో మనం నడుస్తున్నట్లు ప్రతిజ్ఞ చేస్తున్నట్టు సంతకాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత మన ఈ బ్యానర్ ఫోటోలు ఇతర కార్యక్రమం అన్ని ఒక వీడియో చేయాల్సి ఉంటుంది ఆ వీడియోని ఫొటోస్ని మనం మనకి ఇచ్చినటువంటి లాగిన్స్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగా చేయాలనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ వారు ఏం చేయాలంటే వాళ్ళ పరిధిలో ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఈ జ ఈ జన్ భాగీదారి ప్రోగ్రాంకి సంబంధించి కొన్ని ఈవెంట్స్ అనేది క్రియేట్ చేయవలసి ఉంటుంది సారీ కండక్ట్ చేయవలసి ఉంటుంది లైక్ క్విజ్ కాంపిటీషన్ అలాగే ఎస్ఏ కాంపిటీషన్ ఇలాంటివి కండక్ట్ చేసి మనకి ఇచ్చినటువంటి లాగిన్స్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అవి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ని పొందడం మాత్రం మర్చిపోకండి అలాగే అసలు షెడ్యూల్ ఏంటంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి పద్దెనిమిది వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుందనమాట సో పంతొమ్మిదిన అక్కడ మనకి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారు సో పద్దెనిమిది వరకు మన కార్యక్రమం అయితే ఈ ఈవెంట్స్ అన్నీ కూడా సచివాలయం పరిధిలో మనం చేయవలసిన దానికి టైం ఎంత ఉందంటే జనవరి ఏడో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు అనమాట సో ఆల్రెడీ ఈ రిపోర్ట్స్ను మానిటర్ చేయడం జరుగుతుంది సో ఏ విధంగా చేయాలో ఒకసారి చూసేద్దాం జన్ భాగీదారి ప్రోగ్రామ్ సంబంధించి ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే ఒక ఫోటో ఫ్రేమ్ అండి సిక్స్టీన్ బై ట్వంటీ ఇంచ్ అలాగే ఫ్లెక్సీ బ్యాన్ అండి ఫోర్ బై సిక్స్ ఇంచ్ సారీ ఫోర్ బై సిక్స్ ఫీట్ అండి సో ఈ రెండింటికి సంబంధించి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ప్రోగ్రాం జరిగిన రోజు వాళ్ళందరి సంతకాలు తీసుకున్న తర్వాత అందులో నుంచి మనకి ఐదుగురు ఎవరైతే మన విజయవాడ ప్రోగ్రామ్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నారో వారి ఆధార్ కార్డ్ వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ తర్వాత క్విజ్ కాంపిటీషన్ అవేర్నెస్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు కండక్ట్ చేసి వాటికి సంబంధించినటువంటివి వారి లాగిల్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడా జాయిన్ లెవెన్ లోపు పూర్తి చేయవలసి ఉంటుంది సో ఏమి అప్లోడ్ చేయాలి ఎలా చేయాలి అనేది మన ఒకసారి చూద్దామండి ఈ మీకు వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో ఫస్ట్ డిఏగార్ లాగిన్లో చూసినట్లయితే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పోర్టల్ ఉంది కదండి విఎస్డబ్ల్యూఎస్ డాట్ సిఓ డాట్ ఐఎన్ అనేది ఇందులో మనకి మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించినట్టు లాగిన్ అవుతుంది సో ఈ లాగిన్ ద్వారా డిఏ లాగిన్ అనమాట ఇది ఈ లాగిన్ ద్వారా నాలుగు ఈవెంట్స్ అయితే ఉన్నాయి ఫోటో ఫ్రేమ్ ఎక్నాలేజ్మెంట్ అంటే మనకి ఫోటో ప్రింటింగ్ తీసుకున్నప్పుడు దానికి పూలమాలలు అయితే వేస్తాం అన్నమాట సో ఫోటో మనం మన సచివాలయంలో ఎఫెక్ట్స్ చేసినట్టు మనం ఒక ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది సెకండ్ ఈవెంట్ ఏంటంటే ఫ్లెక్స్ బోర్డ్ ఎక్ అంటే ఫ్లెక్సీ మనం బ్యానర్స్ కట్టించి దాంట్లో అంబేద్కర్ గారి బాటలో మనం అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నట్టు సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఫ్లెక్స్ బోర్డ్ ఎక్నాలజ్మెంట్ అంటే ఆ సంతకాలు పెట్టిన బ్యానర్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే గైడ్ ల్యాండింగ్ ఈవెంట్ అంటే మనకి పూలమాలలు ఆ ఫోటో ఫ్రేమ్కి మనం పూలమాలలు వేస్తున్నప్పుడు ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన వివరాలు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చెప్పాను కాదండి ఈ కార్యక్రమం హాజరైన వారిలో ఒక ఐదుగురు ఆధార్ నెంబర్లు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది వారిని మోటివేట్ చేసి వారిని పంతొమ్మిదో తేదీన విజయవాడలో జరిగే ప్రోగ్రామ్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది పంపించవలసి ఉంటుంది సచివాలయం తరఫున సో ఈ విధంగా మనం నాలుగు డిఎప్ లాగిన్లో చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ ఎక్నాలజ్మెంట్ ఎలా చేయాలంటే మనం మీరు స్క్రీన్లో చూడవచ్చు అండి ఫస్ట్ మనం లాగిన్ అయినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది సో లాగిన్లో ఫోటో ఫ్రేమ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో డేట్ అండి మీరు ఏ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ఆ డేట్ వేయొచ్చు అలాగే ఈజ్ ద ఫోటో ఫ్రేమ్ ఈజ్ గుడ్ కండిషన్ ఫోటో ఫ్రేమ్ ఖచ్చితంగా గుడ్ కండిషన్లోనే ఉంటుంది కాబట్టి ఎస్ అండి అలాగే ఆ ఫోటోని మనం ఎక్కడ ఫిక్స్ చేసామో దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అది ఫస్ట్ స్టెప్ అండి సెకండ్ ఏంటంటే ఫ్లెక్స్ బోర్డ్ టెక్నాలజీమెంట్ అండి ఇందులో కూడా ఫ్లెక్స్ బోర్డ్ ఎప్పుడు మీరు తయారు చేయించుంటారు ఆ రోజు ఈవెంట్ రోజు డేట్ మీరు వేయొచ్చు అలాగే సెకండ్ వచ్చేసి ద బోర్డ్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ అంటే ఎస్ అని పెట్టుకుంటాం అలాగే దాన్ని ఫోటో తీసి ఆ ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసి గార్ ఈవెంట్ అండి అంటే మనకి అందులో ఎంతమంది సిటిజన్స్ పార్టిసిపేట్ చేశారు అలాగే దాని మీద ఎంతమంది సైన్ చేశారు అలాగే ఆ గార్ల్యాండ్ ఫోటో ఒకటి అలాగే ఫ్లెక్స్ బోర్డ్ విత్ సిగ్నేచర్ ఆ ఫోటో ఒకటి రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి టోటల్ ఓవరాల్ ఏంటి అనమాట సో ఈ వివరాలు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా వచ్చేసి సిటిజన్స్ రిజిస్ట్రేషన్ అండి ఇది డిఏ లాగిన్లో ఉంటుంది అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో కూడా ఉంటుంది ఐదుగురి యొక్క ఆధార్లు కార్డు నెంబర్లు ఉంటే చాలండి మిగతా వివరాలు ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అయ్యి వస్తాయండి సో వెల్ఫేర్ అసిస్టెంట్గా లాగిన్లో వచ్చేసరికి సిఆర్ఎఫ్ లాగిన్ యూజ్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు సో వీళ్ళకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి సిటిజన్ రిజిస్ట్రేషన్ అలాగే సోషల్ జస్టిస్ అవేర్నెస్ క్యాంప్ అలాగే స్కూల్ లెవెల్ ఈవెంట్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కాలేజ్ లెవెల్ ఈవెంట్స్ అండి ఫస్ట్ వచ్చేసి సిటిజన్ రిజిస్ట్రేషన్ మీకు ఆల్రెడీ తెలుసు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మిగతా వివరాలన్నీ ఆటోమేటిక్గా మనకి ఫెచ్ అయ్యి సబ్మిట్ అయిపోతుంది సో ఐదుగురు వివరాలు అయితే ఓవరాల్గా సచివాలయం నుంచి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే సోషల్ జస్టిస్ అవేర్నెస్ క్యాంప్ అంటే న్యాయ అవగాహన కార్యక్రమం సంబంధించి వారు ముందుగానే ఒక షెడ్యూల్ అయితే క్రియేట్ చేయవలసి ఉంటుంది షెడ్యూల్ క్రియేట్ చేయడానికి అక్కడ క్రియేట్ షెడ్యూల్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి లాగిన్ అయిన తర్వాత సో అక్కడ మనకి డేట్ టైం అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది వెన్యూ అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే మనకి ఈవెంట్ అయితే క్రియేట్ అవుతుంది క్రియేట్ అయిన ఈవెంట్కి తర్వాత మళ్ళీ మనము ఈ విధంగా క్రియేట్ అయిన ఈవెంట్ మనకు కనిపిస్తుంది పక్కన మనం మళ్ళీ దాని తాలూకా ఈవెంట్ తాలూకా యాక్షన్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఎంతమంది పీపుల్ పార్టిసిపేట్ చేశారు అందులో చీఫ్ గెస్ట్ ఎవరు అలాగే అప్లోడ్ ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే ఓవరాల్ క్యాంప్ తాలూకా ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఫస్ట్ సెకండ్ వన్ అలాగే స్కూల్ లెవెల్ ఈవెంట్స్ అండి సో క్విజ్ డ్రాయింగ్ డిబేట్ ఇవన్నీ కూడా ఎస్ఐ రైటింగ్ ఇవన్నీ కండక్ట్ చేసి వారికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ కూడా చేసి మనం వారు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఆ ఈవెంట్కి సంబంధించి వీడియో వివరాలు అయితే మనం అప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే కాలేజ్ లెవెల్ ఈవెంట్స్ అండి ఒకవేళ మీ పరిధిలో కాలేజెస్ కూడా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ విధంగా కాలేజీలో డిస్కషన్ అండ్ డిబేట్ కండక్ట్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలను కూడా కాలేజ్ నేమ్ మండల్ నేమ్ కాలేజ్ లొకేషన్ ఎక్కడుంది టైప్ ఆఫ్ ఈవెంట్ డిస్కషన్ ఆర్ డిబేట్ అలాగే ఈవెంట్ డేట్ అండి అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఫోటో ఆఫ్ ఈవెంట్ విత్ సిగ్నేచర్స్ సారీ విత్ స్టూడెంట్స్ అనమాట ఈ విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది సో దీనికి సంబంధించి టెక్నికల్ నెంబర్స్ అండి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టెక్నికల్ నెంబర్స్కి మీ స్క్రీన్లో చూస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కానీ అలాగే దీనికి సంబంధించిన బ్యానర్స్ ఫోటోస్ సంబంధించిన లింక్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్